వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మునుపటి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్కి సంబంధించి కొన్ని షిఫ్ట్స్ వాళ్ళకి ఎక్కువ మార్కులు పెరుగుతాయి, కొన్ని షిఫ్ట్స్ వాళ్ళకి మార్కులు తగ్గుతాయి. మరి ఆ షిఫ్ట్స్ ఏంటి, ఎందుకు తగ్గుతాయి, మన అనాలిసిస్ ఎంత అక్యురేట్ అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికి చెప్తున్నానంటే, ఎంసెట్ రేపు కౌన్సిలింగ్ సంబంధించి ఏపీ తెలంగాణ కంప్లీట్గా గైడెన్స్ మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్కి ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు టాప్ మోస్ట్ బెస్ట్ కాలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ కాలేజెస్లో మీరు ఈజీగా ఎలా జాయిన్ అవ్వచ్చు, తక్కువ ఫీజు ఎలా కట్టి ఎలా జాయిన్ అవ్వచ్చు, ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే టాప్ కాలేజెస్ సీట్ అవ్వాలంటే టిప్స్ ఏంటి, కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తే మనకు మన అనుకున్న కాలేజ్ ముందు వచ్చేస్తుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు ఏమేమి అడుగుతారు, ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి, ఇలా ప్రతి ఒక్క వీడియో యూస్ఫుల్ వీడియో మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేదాకా మీకు గైడెన్స్ అనేది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది, అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ ఛార్జ్ చేయం, మెంటర్షిప్కి ఇంత కట్టండి అనేది లేదు. మన వీడియోస్ చూసి చాలామంది స్టూడెంట్స్ మంచి మంచి కాలేజ్లో జాయిన్ అయ్యారు, కామెంట్స్ లాస్ట్ ఇయర్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ కూడా పెట్టారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే ఖచ్చితంగా అయితే క్లిక్ చేయండి. దెన్ ఎంసెట్ రిజల్ట్స్, ఏపీ ఎంసెట్ రిజల్ట్స్, ఏపీ సెట్ రిజల్ట్స్ మనబడి .co.in వెబ్సైట్లో వస్తాయి. సో దాంట్లో అయితే చెక్ చేసుకోండి. ప్రిలిమినరీకి ఈరోజు అయితే రిలీజ్ అవుతుంది, అది చూడండి. తర్వాత టెలిగ్రామ్ ఛానల్ది నేను ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ మీరు అడుగుతుంటారు, ఎక్సెల్ అడుగుతుంటారు, అవన్నీ అడుగుతుంటారు. ఇప్పుడు నేను చూపించేది కూడా ఒక ఎక్సెల్ లాంటిది ఇమేజ్, సో ఇవన్నీ అడుగుతారు. సో అవన్నీ కూడా కావాలి అనుకుంటే నేను మీతో షేర్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక ఛానల్ కావాలి కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. దెన్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలి, ఏదైనా నోటిఫికేషన్ రావాలి అంటే యూట్యూబ్లో నోటిఫికేషన్స్ అన్నీ రావు కాబట్టి ఒక మనబడి మొబైల్ యాప్ అని చెప్పి ఇంకోటి లింక్ కూడా ఇస్తాను. సో దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఏదన్నా కూడా నేను ఇమీడియట్గా దాంట్లో మీకు అప్డేట్ చేస్తాను. సో ఇమీడియట్గా మీరు దాంట్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైన్ స్టూడెంట్స్, సో ముందుగా మనము అసలు ఏ షిఫ్ట్ వాళ్ళకి టఫ్ పేపర్ వచ్చిందో చూద్దాము. సో ఆ టఫ్ పేపర్ వచ్చింది మనకు తెలిసిందంటే ఆటోమేటిక్గా ఎవరికి వస్తుందో అని చూద్దాం. సో ఇది మేము కండక్ట్ చేసిన సర్వే, మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ సర్వే కండక్ట్ చేస్తున్నాము, దెన్ ఈవెన్ మన యూట్యూబ్ ఛానల్లో చేసాము, తర్వాత వెబ్సైట్లో చేసాము, డిఫరెంట్ చేసాము. సో ఓవరాల్గా అయితే మనకు రిపోర్ట్ అయితే ఈ రకంగా ఉంది. టోటల్గా ఇప్పుడు దాకా మనకు ఆల్మోస్ట్ ఒక 500,000 మెంబర్స్ మినిమం అనుకోండి, 1,000 మెంబర్స్ పైన మనకు చేశారు. సో మేము రిపోర్ట్ తీసేటప్పుడు కొంత డేటాను తీసుకొని మేము చేయడం జరిగింది. సో మనకు షిఫ్ట్ వైజ్ మామూలుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు అడుగుతూ ఉంటాము, కానీ ఈసారి ఏం చేశామంటే మూడు కలిపి ఏది హార్డ్ అన్నట్టుగా అడిగాము. ఓన్లీ వన్ సింగిల్ క్వశ్చన్, మ్యాథ్స్ కష్టమా, ఫిజిక్స్ కష్టమా, ఇది కష్టమా అని అడగలేదు, దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో హార్డెస్ట్ అనేది ఏంటి అని ఓవరాల్ హార్డెస్ట్ అయితే తీసుకున్నాము. సో 18th మార్నింగ్ ఆఫ్టర్నూన్ అట్లా 22nd మే దాకా తీసుకున్నాము. 23rd అంటే ఈరోజు మనకు జరిగే ఎగ్జామ్స్ సంబంధించి ఇంకా అప్డేట్ లేదు కాబట్టి అవి జీరో వాల్యూస్ ఉన్నాయి. సో ఈ రకంగా మనకు వాల్యూస్ వచ్చిందనమాట. ఇవన్నీ కూడా ఓటింగ్, ఎంతమంది ఓట్ చేశారు అని, మ్యాథ్స్ ఎంతమంది టఫ్గా ఉందన్నారు, ఈజీ ఎంతమంది ఉన్నారు, అలాగే 18th మే ఆఫ్టర్నూన్ టఫ్ ఎంతమంది అన్నారు, ఈజీ ఎంతమంది అన్నారు, అలాగే 19th మే. సో ఇలా చూసుకుంటూ పోతే మనకు వచ్చిన హయ్యెస్ట్ పర్సంటేజ్ చూపిస్తారు చూడండి. 22nd మే 85%, 85.7% చాలా టఫ్ ఉంది అని చెప్పి అన్నారు 22nd మే. దెన్ 18th మే 83% టఫ్గా ఉంది అన్నారు. అయితే 22nd మే కన్నా నేను 18th మేనే ఎక్కువ కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ పోలింగ్ ఎక్కువైందనమాట మనకు. సో 22nd మే చూసుకుంటే మనకి 18 మెంబర్స్ టఫ్గా ఉందన్నారు. ఇక్కడ చూస్తే x3 దాకా మనకి ఎక్కువైంది కాబట్టి హై టఫెస్ట్ షిఫ్ట్ వచ్చేసి మనకు 18th మార్నింగ్ టఫెస్ట్ షిఫ్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే 20th మే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, ఆఫ్టర్నూన్ కూడా టఫెస్ట్ షిఫ్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు, అండ్ మార్నింగ్ కూడా, అండ్ 22nd ఆబ్వియస్లీ అది కూడా టఫెస్ట్ షిఫ్ట్. సో ఈ నాలుగు షిఫ్ట్లు అంటే 18th మార్నింగ్, 20th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, దెన్ 22nd మే, ఇది టఫెస్ట్ షిఫ్ట్. మరి ఇప్పుడు టఫెస్ట్ షిఫ్ట్కి మార్కులు పెరుగుతాయా అంటే ఎస్, మార్కులు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి అంటే నార్మలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇది మీరు ఎక్కడైనా వినుంటారు లేకపోతే తెలియని వాళ్ళకి చిన్న సింపుల్గా చెప్తాను చూడండి. నార్మలైజేషన్ అంటే నథింగ్, ఏం లేదు. ఇన్ని షిఫ్ట్స్లో కొంతమంది స్టూడెంట్స్కి మాకు ఈజీ వచ్చిందంటారు, టఫ్ వచ్చిందన్నారు. ఇప్పుడు 18th వాళ్ళు టఫ్ అన్నారు, మరి ఇది టఫా కాదా అని ఎంసెట్ వాళ్ళు చూస్తారు. ఎలా చూస్తారు, టాపర్స్ లిస్ట్ని తీసుకుంటారు అనమాట. టాపర్స్కి ఎంత వచ్చే మార్కులు అని చెక్ చేస్తారు. సో టాపర్స్ 18th మిగతా షిఫ్ట్లన్నింటిలో కూడా టాపర్స్కి ఆల్మోస్ట్ 160కి 120 మార్కులు వచ్చాయనుకుందాం, లేదంటే మ్యాథ్స్ ఒకటే తీసుకుందాం, మ్యాథ్స్ 80 మార్క్స్కి వాళ్ళకి ఒక 75 మార్క్స్ వచ్చాయనుకుందాం టాపర్స్కి అన్ని షిఫ్ట్స్. కానీ
ఎయిటీన్త్ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి మాత్రం 60 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ 15 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది, అంటే 18th మార్నింగ్ అనేది టఫ్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో దీని ద్వారా అన్ని షిఫ్ట్లకు కూడా నార్మలైజేషన్ చేస్తారు. సో నార్మలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైతే టఫ్ ఉందో వీళ్ళకి మార్కులు పెరుగుతాయి. ఎన్ని మార్కులు పెరుగుతాయి, 10 నుంచి 15 మార్కులు, 3 to 4 మార్క్స్ నుంచి 10 to 15 మార్క్స్ దాకా కూడా పెరిగిన కొన్ని కొన్ని షిఫ్ట్స్లో పెరుగున్నాయన్నమాట. మరి ఈజీగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈజీగా వచ్చిన వాళ్ళకి మార్కులు తగ్గుతాయి. సో తగ్గి వీళ్ళకంతా ఒక నార్మలైజ్డ్ పర్సంటేజ్ తీసుకొస్తారు, మార్కులు కాదు పర్సంటేజ్ తీసుకొస్తారు. ఇప్పుడు మనకు 160 మార్క్స్ కదా మనకు యాక్చువల్గా క్వశ్చన్ పేపర్, 160 మార్క్స్కి మనకు 160 మార్క్స్ అని చూపించాలి, కానీ వాళ్ళు అక్కడ అట్లా చూపారు, పర్సంటేజ్ చూపిస్తారు 60%, 70% అని చెప్పేసి. ఇవన్నీ కూడా పర్సంటేజ్లో నార్మలైజ్ చేసి వస్తుంది. సో నార్మలైజేషన్ చేశారా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఈవెన్ తెలంగాణకు కూడా నార్మలైజేషన్ చేస్తారు. సో నార్మలైజేషన్ తెలంగాణ ఎంసెట్ రిజల్ట్కి ఒకసారి చెక్ చూపిస్తాను మీకు. సో తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ మీకు, వాళ్ళు నార్మలైజేషన్ చేశారు. సేమ్ ఇదే ప్రతి ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నార్మలైజ్ చేస్తుంది. సో ఎనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ నార్మలైజేషన్ అయితే జరుగుతుంది. సో నార్మలైజేషన్ జరిగినప్పుడు మనకు జనరల్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి నార్మలైజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, సో మామూలుగా ఎంసెట్ తెలంగాణ ఎంసెట్కి కూడా 160కి 160 క్వశ్చన్స్ రాయాలి. అయితే ఈ 160 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు, అంటే మీరు మ్యాథ్స్ 80 రాశారనుకోండి, 80 మార్కులు వచ్చాయంటే 80 మార్కులు రావాలి, లేదా తప్పులు ఉన్నాయనుకుంటే అవి తగ్గించి ఏదన్నా సరే 60, 50, 51, 52 అని రావాలి. అంతేగాని డెసిమల్స్లో రాదు. కానీ ఇక్కడ చూడండి మీరు, మ్యాథ్స్ అనేది 19.41 అంటే 19.41 అని డెసిమల్స్లో వచ్చేసింది ఇక్కడ వీళ్ళకి. ఇది నార్మలైజ్డ్ మార్క్, ఏదర్ 19 అన్న రావాలి, 18 అన్న రావాలి, 17 అన్న రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది దీనికి, 19.41 వచ్చింది. అలాగే ఫిజిక్స్ చూసుకుంటే 16.67 అని వచ్చింది, ఏదర్ 16 అన్న రావాలి, ఎక్కువ అన్న తక్కువ అన్న. కెమిస్ట్రీ కూడా సేమ్, బట్ ఓవరాల్గా ఎంసెట్ మార్క్స్ చూస్తే కూడా 51.02. సో ఎంసెట్ మనకు 160 ఎవ్రీ మార్క్ 1 అన్నప్పుడు టోటల్ ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే 51 మార్కులు రావాలి, లేదా 52 రావాలి, లేదా 50 రావాలి. కానీ ఇక్కడ చూస్తే 51.02. సరే, ఇవన్నీ చూసుకుంటే మనము, సో ఇక్కడ ఇవి ఏంటి అంటే మార్కుల కన్నా మెయిన్ మనం పర్సంటేజ్ కింద తీసుకోవచ్చు. సో నార్మలైజేషన్ అనేది జరిగింది. సో ఈ నార్మలైజేషన్ జరిగి ఈ క్యాండిడేట్కి ఎవరికైతే ఉందో, మైట్ బి ఇది పెరుగుండొచ్చు ఈ క్యాండిడేట్కి, లేదా తరుగుండొచ్చు. బట్ ఏపీలో నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరికైతే మనకు టఫ్ పేపర్ వచ్చిందో, ఈ 18th షిఫ్ట్ వాళ్ళు, 20th షిఫ్ట్ వాళ్ళు, 22nd షిఫ్ట్ వాళ్ళకి, వీరికి ఖచ్చితంగా మార్కులు పెరుగుతాయి. అండ్ రిమైనింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఖచ్చితంగా మార్కులు తగ్గి నార్మలైజేషన్ అవుతుంది. దాన్ని బట్టి ర్యాంకులు అయితే ఇస్తారు. సో మీకు రేపొద్దున ర్యాంక్ కార్డు రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే కామెంట్ పెట్టండి. ఇన్ కేసు దీనిపైన ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, దాన్ని కామెంట్ పెట్టి దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. నార్మలైజేషన్ సంబంధించి ఇంకొక వీడియో చేస్తున్నాను, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది నార్మలైజేషన్ అనేది ఎలా జరుగుతుందని. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.